हाय फ्रेंड्स, टेक टू टेक तेलुगु चैनल को स्वागतम। इवाल्टि वीडियो में मैं एलईडी स्ट्रिप गुरिंचि अयिते तेलुसुकुंदामंडि। साधारण एलईडी स्ट्रिप लो वच्चे लोपाल एक्कुवगा एंटंटे ई रेग्युलेटर पाडैपोयि मीकु रेग्युलेटर अयिते वर्क अयिते अवदु, अटुवंटप्पुडु मनं एलईडी स्ट्रिप अयिते यूज चेयडानिकि अयिते उंडदु, अटुवंटप्पुडु मनं एला यूज चेयालो मीकु एक्सप्लेन चेस्तानु। चूडंडि, ఈ రెగ్యులేటర్ పోయినప్పుడు మనకు రిమోట్ కూడా యూజ్ అయితే ఉండదు, ఈ రెండింటిని పక్కన పెట్టండి. తర్వాత మనకు కావాల్సింది 12 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్, ఇది వర్కింగ్లో అయితే ఉండాలి. అలాగే ఎల్ఈడీ స్ట్రిప్ కూడా మనకు వర్కింగ్లో అయితే ఉండాలి. అటువంటిప్పుడే మీకు ఈ సిస్టమ్ అయితే పనిచేస్తుంది. మనం డైరెక్ట్గా 12 వోల్ట్స్ నుంచి అన్ బ్లింకింగ్ లేకుండా డైరెక్ట్గా అయితే మనం వెలిగించవచ్చు. దానికోసం చూడండి, స్ట్రిప్ యొక్క బ్యాక్ కవర్ని అయితే బ్యాక్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ స్ట్రిప్ రీసాల్డింగ్ అయితే చేయండి. వైర్స్ని రిమూవ్ అయితే చేయండి. రిమూవ్ చేసిన తర్వాత దీంట్లో ప్లస్ మైనస్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. దానికోసం చూడండి, మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ మనకు ప్లస్ ఎక్కడ ఉంది, ఈ పక్కన మనకు పైన ప్లస్ ఉంది కనుక ఇది ప్లస్ వైరు, అంటే ఈ బ్లాక్ వైరు ప్లస్ అన్నమాట అండి. ఈ మూడు కూడా మైనస్ వైర్స్. ఈ మూడు వైర్స్ని మనం కలిపి ఒక వైర్ని అయితే కనెక్ట్ చేయాలి. దానికోసం చూడండి, బ్లాక్ వైర్ని తీసుకున్నాను. ఈ మూడు వైర్ని కలిపి బ్లాక్కి అయితే కనెక్ట్ అయితే చేసేయండి. సో ఇది రెడ్ వైరు, రెడ్ వైర్కి రెడ్ని కనెక్ట్ చేయండి. చూడండి, మనకు ఒక జాక్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ జాక్ ఒకటి తీసుకోండి. జాక్ తీసుకుని ఈ కనెక్షన్కి కలపండి. కలిపిన తర్వాత ఈ అడాప్టర్న పవర్ అయితే 240 వోల్ట్స్కి అయితే మీరు ఇవ్వండి. మనకు దీంట్లో ప్లస్ మైనస్ వైర్స్ని చెక్ చేసుకోవాలంటే మల్టీమీటర్ని యూజ్ చేయొచ్చు, లేదంటే దీంతో మీరు రివర్స్ చేసి చెక్ చేసుకోవచ్చు. సాధారణంగా ప్లస్ వైరు ఈ పక్క ఉంటుంది, మైనస్ వైరు ఈ పక్క ఉంటుంది. సో మనం ఈ రకంగా డైరెక్ట్గా అయితే మనం ఎల్ఈడీని అయితే బ్లింక్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకు ఒక కలర్ అయితే వెలగట్లేదు కదా, అదేంటంటే మనకు ఈ మూడు వైర్స్లో మనకు ఒక వైర్ అయితే కనెక్షన్ అయితే ఓపెన్ అయిపోయింది. చూసారు కదా, ఈ కనెక్షన్ ఓపెన్ అవ్వటం వల్ల ఇది ఆగిపోయింది. దీనికి మరలా మళ్ళీ సోల్డర్ యూజ్ చేయండి. సో మనకి ఎల్ఈడీస్ని అయితే డైరెక్ట్గా మనం ట్రాన్స్ఫార్మర్ నుంచి అయితే వెలిగిస్తున్నాం. ఇదిగోండి ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్గా దీనికి పవర్ అయితే ఇచ్చి ఈ విధంగా డైరెక్ట్గా అయితే మనం ఎల్ఈడీని అయితే వెలిగించుకోవచ్చు. కానీ మీకు ఏంటంటే బ్లింకింగ్ అనేది జరగదు, మీకు డైరెక్ట్గా లైట్స్ అయితే ఆన్ అవుతాయి.
నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.